రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి కాటేజీలను ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్ అంజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ రోగులకు ఇళ్ల వద్ద వసతి లేకుంటే ఈ సెంటర్లో చికిత్స పొందవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనల మేరకు ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాజిటివ్ రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, డాక్టర్ల సూచనలు పాటించాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ వెంట జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ హనుమాన్లు, ఎంపీపీ బూర వజ్రమ్మ, టీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి, ఏష తిరుపతి సిఐ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బందులు పడొద్దని అన్ని విధాల వసతులతోటి ఈ ఐసోలేషన్ రూములు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు కూడా గమనించి సింప్టమ్స్ ఉన్నవాళ్ళు టెస్ట్ చేయించుకొని ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్లకు గదులు లేక ఇబ్బందిగా ఇరుకు గదుల్లో ఉన్నప్పుడు, అద్దెకు ఉన్నప్పుడు ఉండనీయకపోవడం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల మంచి కోరి ఈ వసతులు ఏర్పాటు చేసి అన్ని విధాల అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రజలు కూడా దీనికి సహకరించి ఏమన్నా సింప్టమ్స్ ఉన్నవాళ్ళు టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్ హోమ్ క్వారంటైన్ ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండాలి. ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి రూమ్లో ఉండగలరు. డాక్టర్లకు కూడా వాళ్ళు మనకు ఎన్నో సేవలు అందించి ఈరోజు ఒక భగవంతుడు ఇచ్చిన జన్మ అయితే మరో జన్మ డాక్టర్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళ సిబ్బంది అన్ని విధాలా మనకు ప్రజలకు మంచి కోరి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహకరించి మన జిల్లా మంత్రివర్యులు మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో కూడా ఈరోజు వారు చెప్పడము రూమ్లు ఈ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ కూడా చూడడం జరిగింది. అన్ని విధాల అన్ని వసతులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు